హాయ్ ఫ్రెండ్స్ గ్రామ వాలంటీర్లకు సంబంధించిన మనం విషయం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల పైగా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి అయితే గ్రామ వాలంటీర్ల నియమకానికి విద్యార్హతలు అనేవి కొత్తగా మనకి తెరపైకి వచ్చాయి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది జాబ్ న్యూస్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు మెసేజెస్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి గ్రామ నియామకానికి విద్యా విద్యార్హతలు అనేవి మనకి క్యాబినెట్లో మనకి కొన్ని ఇవ్వడం జరిగింది అందులో మనం పట్టణాలకు సంబంధించిన విద్యార్హతలు అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి అయితే మనకి డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అయ్యి అంటారు మినిమం మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి నెక్స్ట్ మనకి గ్రామాలలో మనకి విద్య అర్హతలు చూసుకున్నట్లయితే ఇంటర్ అర్హత ఉంటే గ్రామాలకి సరిపోతుంది ఇంటర్ అర్హతతో మనకి వాలంటీర్లకు సంబంధించింది జాబ్ సంపాదించవచ్చు నెక్స్ట్ మనకి గిరిజన ప్రాంతాల్లో అర్హులు ఎవరంటే మనకి ముఖ్యంగా పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులకి గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క అర్హత అనేది పదవ తరగతి అనేది నిర్వహించడం జరిగింది అయితే మనకి ముఖ్యంగా ఇందులో ఉండవలసిన పత్రాలు ఏంటంటే ఉండాలి దీనికి సంబంధించిన ఆధార్ కార్డు ఒకటి కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డుతో పాటు కులద్రువ పత్రం అనేది ఒకటి ఉండాలి మీ సేవ నుండి కులద్రువ పత్రం అనేది మీరు తయారు చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఒకటి ఉండాలి నెక్స్ట్ మనకి పిహెచ్సి సర్టిఫికేట్ అనేది ఉండాలి పిహెచ్సి అభ్యర్థులైతే పిహెచ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీరు తీసుకుండి ఉండాలి పిహెచ్సి అంటే మనకి వికలంగా అభ్యర్థులకి ఇది ఎలిజిబుల్ అయి ఉంటుంది నెక్స్ట్ మనకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీ సేవ నుంచి మీరు తీసుకోవచ్చు రెసిడెన్స్ సర్టిఫికేటు అయితే ఇది ఈ యొక్క మనకి గ్రామ వాలంటీర్లకు సంబంధించిన నియామకం అనేది డిఎస్సి ద్వారా తీస్తామని చెప్పడం జరిగింది అయితే మనకి ప్రతి ప్రభుత్వ పథకం అనేది గడప గడపకు చేరే విధంగా గ్రామ వాలంటీర్లు పనిచేస్తారని ఆగస్ట్ పదిహేను నుంచి వీరి నేమకం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ యొక్క ఎంపిక అనేది చేస్తామని చెప్పారు దీనికి సంబంధించిన మనకి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా చేస్తే బాగుంటుందని నిరుద్యోగ అభ్యర్థులు కూడా కోరుతున్నారు అయితే ఇప్పుడు ఈ గ్రామ వాలంటీర్లకి సంబంధించిన అర్హత మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మన పట్టణాల్లో అయితే డిగ్రీ మరియు గ్రామాల్లో ఇంటర్ అనేది ఇచ్చారు నెక్స్ట్ గిరిజన ప్రాంతాల్లో అయితే టెన్త్ క్లాస్ వరకు ఇచ్చారు ఈ యొక్క గ్రామ వాలంటీర్లు ఇక్కడ నుంచి మనకి ఏపీ రేషన్ బియ్యం ఇక డోర్ డెలివరీ అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నుంచి ఏపీలో రేషన్ బియ్యం కోసం చౌక ధరల దుకాణాలకు వెళ్లాల్సిన పని లేదని నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం మీ ఇంటికే డోర్ డెలివరీ చేయబోతుందని చెప్పడం జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం అనేది కొత్తగా రిక్వెప్ చేస్తున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అయితే ఇది సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి ఈ కార్యక్రమం అనేది పట్టాలెక్కడు అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క గ్రామ వాలంటీర్లుగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏంటంటే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాల్సింది కూడా ఉంటుంది అయితే ఈ గ్రామ్ వాలంటీర్కి సంబంధించిన ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు అయితే ఇది ఆఫీషియల్ వెబ్సైట్లో ఇంకా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కాలేదు ఈలోపు మీరు ఈ యొక్క ధ్రువపత్రాలు అనేవి రెడీ చేసుకుంటే సరిపోతుంది ధ్రువపత్రాలు రెడీ చేసుకుంటే మనకి ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడైనా అప్డేట్ అయినట్లయితే వెంటనే మా ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ